పరుచూరి గోపాలకృష్ణ పాఠాలను పలుకులను అనుసరించండి. కొత్త పలుకుల కోసం, కొత్త పాఠాల కోసం పక్కనే ఉన్న గంటను నొక్కండి. నమస్కారం. నా మిత్రులకు, సన్నిహితులకు, ఆత్మీయులందరికీ పరుచూరి పలుకులకు స్వాగతం. ఈ రోజున ఎంతో మంది విద్యార్థులు అడుగుతున్న డివి నరసరాజు గారి గురించి. డివి నరసరాజు గారు అంటే మా పర్టికులర్ గా మా తెలుగు సినీ రచయితల సంఘానికి, అంటే సినిమా ప్రపంచానికి అని నేను అన్నండి, మా తెలుగు సినిమా రచయితల సంఘానికి ఆయన భీష్మాచార్యులు అంటాడు. ఎందుకంటే రచయితలకు సంఘం ఉండాలని పట్టుబట్టి పోరాడి మద్రాసులోనే తెలుగు సినీ రచయితల సంఘం అని పెట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అప్పటికే కొంతమంది ఏల్చూరి వెంకటరావు గారు, సురదేవి రామ్మోహన్ రావు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక సంఘం పెట్టుకుని ఉంటే దాంట్లో మెద్ది చేసుకుని ఎలా అయినా రచయితలకంటూ ఒక సంఘం కావాలి, వాళ్ళ హక్కుల కోసం పోరాడాలి అనేటువంటిది చేసినటువంటి భీష్మాచార్యుడు డివి నరసరాజు గారు. ఎందుకు భీష్మాచార్యుడు అంటారంటే, నేను ఫస్ట్ ఫారంలో కూడా చేరకముందే ఆయన సినిమా చూశాను. పెద్ద మనుషులు, మన దొంగరాముడు, అక్కినేని నాగేశ్వరరావు అలాంటి సినిమాలు చూసామండి. ఆయన సినిమాలు చాలా సినిమాలు అంటే చాలా నిక్కర్లు వేసుకునే రోజుల్లో ఆయన సినిమాలు నేను చూశాను కాబట్టి ఆయన నాకు భీష్మాచార్యుడితోనే, ఎందుకంటే తెలిసిన భీష్ముడు నాకు, ఎందుకంటే పక్కన కూర్చున్నామండి. ఈ రచయితల సంఘం పెట్టినప్పుడు, ఇప్పుడు నేను దానికి అధ్యక్షుడు మీ అందరికి తెలుసు చాలా కాలంగా, ఈ ఫిల్మ్ నగర్లోనే ఆ మూల శాండిలీ గారి ఇల్లు ఉండేది. అందులో ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎఫ్ఎన్సీసీకి చాలామంది తెలిసి ఉంటుంది మీకు, ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అని, అది దానిలో అద్దెకు ఉండేవారు. దానిలో వీళ్ళకి ఆఫీస్ లేక వీళ్ళు ల్యాండ్ లైన్లోనే మాట్లాడుకుంటా అక్కడ పెట్టేవారండి. నేనేదో ఒక రోజున అన్నయ్య కోసం పని మీద వెళ్ళి ఎక్కడ ఇక్కడ రచయితల సంఘం జరుగుతుందంటే అదిగోనండి అని చూపించారు. ఆ మూల ఉసిరి చెట్టు ఉండేదండి. ఆ ఉసిరి చెట్టు కింద నరసరాజు గారు, సంజాల గారు, ఆకేళ్ళ గారు, పరుశూరి వెంకటేశ్వరరావు, ఇంకెవరు ఇద్దరు ముగ్గురు నాకు కరెక్ట్ గుర్తు రావట్లేదు, వీళ్ళు మాత్రం నాకు గుర్తున్నారు. వీళ్ళు వీళ్ళందరూ కూర్చుని చైర్లు వేసి కూర్చుని ఉన్నారు. ఇదేంటి సార్ ఇక్కడ వేస్తున్నారు, లోపల తీసుకుపోయారా అండి? లోపలైతే డబ్బులు అడుగుతున్నారండి, మనం ఆఫీస్కి రెంట్ కట్టడానికే మన దగ్గర డబ్బులు లేవు, లోపలే కూర్చుంటాము, టిఫిన్ వరకు మా జేబుల్లో పెట్టుకుని తింటాం ఇక్కడ అన్నారండి. అలా ప్రారంభమైనటువంటి ఆ రచయితల సంఘాన్ని ఆయన ఒక స్టేజ్కి తీసుకొచ్చే వరకు, అంటే నేను నాకు 1999లో నేను దాని మొట్టమొదటిసారి అధ్యక్షుడు అయ్యానండి. అప్పటి వరకు అంటే దగ్గర దగ్గర 1982 నుంచి కాపాడుకుంటా తీసుకొచ్చి 99 అంటే 17 సంవత్సరాలు కాపాడిన మహానుభావులు, ఇంతకు చెప్పిన పేర్లు వాళ్ళందరూ కూడా 17 ఏళ్ళు కాపాడుకొచ్చారు. అలా అక్కడ కనపడతా ఉండేవాడు. ఎప్పుడైనా ఏంటి అని అడుగుతూ ఉండేవారండి, సవేరాకి వెళ్తున్నామండి, ఇక్కడికి వెళ్తున్నామండి, డైలాగ్ రైటర్. నేను అలా చేయనండి, ఎవరి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ తలరాతలు వాళ్ళ ఆఫీసులోనే రాసేస్తారు. అదేంటి సార్, ఎందుకంటే మన ఏం చెప్పనివ్వరు వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలో చెప్తారు, రాసిచ్చి వచ్చేటివే కదా, వాళ్ళు పెట్టే భోజనం తినడం, వాళ్ళ ఎదురుగా వాళ్ళ స్క్రిప్ట్ అందించేయటం అని, ఇదొక మాట కూడా ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆయన ఈనాడు హోటల్ రూమ్ బుక్ చేయించుకునేవాళ్ళు కదా, మేము హోటల్ రూమ్ లేకుండా అసలు ఆఫీసుల్లో చాలా తక్కువ అండి రాసింది, ఆఫీసుల్లో వెరీ రేర్, మిగతా అంతా కూడా సవేరా హోటల్లోనో ఇట్లా VGPలోనో లేకపోతే క్రిస్టి హౌస్ అని ఇట్లా రకరకాల గెస్ట్ హౌస్లు ఉండేవాడిని, ఆ హౌసుల్లో రాస్తూ ఉండేవాడు, ఎందుకంటే బోల్డెన్ సినిమాలు రాయాలి కాబట్టి అలా ఉండేవాడు. అది రెండో జ్ఞాపకం అండి. ఆయన అయితే ఆయన్ని మర్చిపోలేని సినిమాలు రెండు మూడు ఉన్నాయండి. ఒకటి గుండమ్మ కథ, మీకు ఒకసారి ఇప్పుడన్నా చెప్పి ఉంటా, విజయవారు గుండమ్మ కథ సినిమా తీసి చూసుకుని రామారావు గారేంటి, ఆ నిక్కరేంటి, నాగేశ్వరరావు ఏంటి, ఈ సినిమా ఏంటి, ప్రజల్లోకి వెళ్తే కొడతారు అన్న భయంతో దాన్ని మూల పడేసి, వాళ్ళింట్లో ఏదో ఒక వివాహ కార్యక్రమం ఉంటే పల్లెటూళ్ళ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి బంధువులు వస్తే వాళ్ళకి వాళ్ళ థియేటర్లో షో వేస్తే కుర్చీల్లోంచి వాళ్ళు కింద పడి నవ్వుతా అంటే అప్పుడు ఆ సినిమాని రిలీజ్ చేస్తే, ఇవాళ కూడా మీరు చూడండి గుండమ్మ కథ చూడని వాళ్ళు చూస్తే మీరు కుర్చీలోంచి కింద పడతారండి అంతే. అలనాటి సూర్యకాంతములు, రంగారావులు, రామారావులు, నాగేశ్వరరావులు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఈనాటి తారంలాగానే మెప్పిస్తారు.
అందుకే నేను ఒకసారి బాలయ్య బాబుని నాగార్జున్ని అడిగానండి. బాబు దగ్గరికి వెళ్ళి అడిగాను, బాబు నేను వెళ్ళి మాట్లాడమంటే నాగార్జున బాబుతో మాట్లాడతాను, నాగేశ్వరరావు గారి వేషం నాగార్జున బాబు, మీరు నాన్న వేషం వేస్తే ఎట్టుంటుందంటే ఇప్పుడు చూస్తారు అదే భయపడ్డారు బాబు వాళ్ళు కూడా అని చెప్పి. కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదండి, అయ్యుంటే ఎంత బాగుండేదో తెలియదండి. నెక్స్ట్ ఆయన రాసిన యమగోళ, ఆ తర్వాత ఎంతమంది ఎగుడు వేషంతో ఎన్ని రకాలుగా తీశారో కూడా మీకు తెలుసండి, నరసరాజు గారి సృష్టి అది. ఆ తర్వాత రాముడు భీముడు జ్ఞాపకం అండి ముందు అది ఒకటి. ఎందుకంటే 1964 నేను నూజివీడు అనే పట్టణానికి దగ్గరలో కండ్రి తోటను చిన్న మామిడి తోటలో ఉండేవాడు అండి. నూజివీడికి రాలేదండి రాముడు భీముడు. అక్కడి నుంచి గుడివాడ వెళ్ళి రామారావు కోసం వెళ్ళి చూడాలి అని సైకిల్ వేసుకుని వెళ్ళి రాముడు భీముడు గుడివాడలో చూసి మళ్ళీ తర్వాత షోకి మళ్ళీ క్యూలో నిలబడి మళ్ళీ టికెట్ కొనుక్కుని మళ్ళీ చూసి వచ్చిన సినిమా రాముడు భీముడు. అంటే అంత గొప్ప క్రియేషన్ అండి. దానికి కారణం మీకు ఏం చెప్తానంటే, నేను అందులో ఉన్న అందం అండి. రామానాయుడు గారు వీరిని పిలిచి మా నరసరాజు గారు ఇది కూడా నాకు చెప్పారండి, మా మేము కూర్చున్న చర్చిల్లో చెప్పిన విషయం. ఏదో రెండు మూడు కథలు ఏం చెప్తే ఏది ఎక్కకపోతే ఎవరు వద్దన్న కథ ఒకటి ఉంది కావాలంటే చెప్తారు అంటే అందరూ వద్దన్న కథ సరే చెప్పండి అండి ఇది బాగుంది కదా అన్నాడు రామారావు గారు. ఈ విషయం రామారావు గారికి చెప్పొద్దండి, అందరూ వద్దన్నారు నేను చెప్పొద్దు, చెప్పకుండా తీసుకెళ్దామని చెప్పి వెళితే అన్నగారు చాలా బాగుంది మేము చేస్తామన్నారు. మీకు తెలుసు ఆ సినిమా ఎప్పటికీ గుండమ్మ కథ ఒకటైతే రావుడు భీముడు ఒకటి అంత అద్భుతం అండి. దాని తర్వాత ఎంగవీటి పిండేళ్ళు కానివ్వండి, సీతావర గీత కానివ్వండి, గంగా మంగా కానీ ఎన్ని రకాల ఈయన ఆలోచన ఎంతమంది తిప్పి 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 రాశారో మనకు తెలుసండి రాముడు భీముడు. సో నేను అప్పుడు అంటే నిక్కర్లు వేసుకోకముందు ఆయన సినిమాలు చూసా, 12th క్లాస్ పాస్ అవటానికి ముందు ఆయన సినిమాలు చూసా, ఇండస్ట్రీకి వచ్చినా కూడా ఆయన సినిమాలు చూశారండి. వచ్చే ముందు రంగుల రాట్నం సినిమా మా చంద్రబాబు మా ఊరు పక్కన మేడూరు దగ్గరలో పడు ముక్కల గ్రామం అతను అతను మొదటి సినిమా కాబట్టి వెళ్ళి చూసామండి మేము అందరం. అలా రంగుల రాట్నం, నాది ఆడ జన్మే ఇక్కడ చూసింది, అన్నీ కూడా చూసామండి. భక్త ప్రహ్లాద ఎట్లాంటి సినిమా అండి, అలాంటి సినిమాలు అన్నింటినీ మించి 1972 లెక్చరర్ అవగానే కూడా ఆయన సినిమా చూశానండి బడిపోతుడు. అంటే ఫస్ట్ ఫారంలో జారకముందు స్కూల్లో కాలేజీలో లెక్చరర్గా రైటర్గా కూడా ఆయన సినిమాలు నేను చూశాను. అందుకే ఆయన నాకు విషమాచార్యుడని మొట్టమొదటిలోనే మీకు చెప్పడానికి కారణం బడిపోతులు అండి. నిజంగా హార్ట్ టచింగ్ సినిమా, ఎలా ఏడ్చామో థియేటర్లో అసలు ఆ బడిపొంతు సినిమా చూస్తా. అన్నగారు ఏంటి, అసలు ఈ వేషం ఏంటి, ఈ సినిమా ఆడుతుందానుకుని వెళ్ళిన మేము అన్నగారిని మర్చిపోయి అక్కడ ఒక బడిపొంతుల్నే చూసామండి. దానికి కారణం ఆయన మహానటన కారణమైతే రెండో కారణం ఈయన కలం బలం కూడా కారణం, చంద్రశేఖర్ రెడ్డి గారి డైరెక్షన్ బలం. సో దర్శకుడు రచయిత ఆర్టిస్టు కలిస్తే అది ఎక్కడికో స్కై ఈజ్ ది లెవెల్ అన్నట్టు తీసుకెళ్ళిపోతుందండి ఆ సినిమా. కాబట్టి అలాంటి డివి నరసరాజు గారు మా దగ్గర అనేక రకాలుగా తెలుగు సినీ రచయితల సంఘం బాగుండడానికి కారకులయ్యారండి. అలా ఈ కారు దిద్దిన కాపురం కూడా ఆయన చేశారు చివరిలో. ఎందుకు సార్ అంటే ఏదో కానివ్వండి అన్నారు. కానీ నాకు తెలిసి 92 తర్వాత ఒక గ్యాప్ తీసుకున్నారు అనుకుంటా ఆయన. మనం రిటైర్ అవ్వకూడదండి, అడిగినంతకాలం రాస్తానే ఉండాలని ఆయనే అన్నయ్యకి చెప్పారండి. అదే చెప్తాడు అన్నయ్య, మనం రిటైర్ అయ్యామనే మాట మనం అనొద్దురా, మన అందరూ వద్దనుకున్న రోజులు మనం ఇంట్లో కూర్చున్నాం, ఎవరైనా కావాలని పిలిచిన రోజులు నరసరాజు గారు చెప్పినట్టు వెళ్ళి రాద్దామని. అది కూడా ఆయన మాట మాకు ఆదర్శం అండి. ఇవాళకి ఇప్పుడు మరి ఈ కరోనా వల్ల చేయలేకపోతున్నాం కానీ 3 సినిమాలు చేతిలో ఉన్నాయి, అవి రెడీ చేసుకుంటున్నాం. ఎప్పుడు కొంచెం ఇది తగ్గి మళ్ళీ షూటింగ్లు మొదలవుతాయో అప్పుడు అవి సెట్స్కి వెళ్ళిపోతాయి. కాబట్టి అలా అది కూడా వారి దగ్గరే, నేను మానేస్తానని మనం అనకూడదండి. అలా 86 సంవత్సరాలు అశీతి మహోత్సవం జరుపుకుని అద్భుతంగా తన కలం బలంతో ఎంతోమంది హీరోలకి ఆ హీరోల పాత్రలకు ప్రాణం పోసిన డివి నరసరాజు గారు మహానుభావుడు. ఆయన మా రచయితల సంఘానికి తలమానికం లాంటి వాడు. మీకు అద్భుతమైన అంటే ఇప్పుడున్న పిల్లలు మరి ఆ సినిమాలన్నీ చూస్తున్నారో లేదో తెలియదు కానీ దయచేసి ఆ దొంగరాముడు, బడిపొంతులు, గుండమ్మ కథ, రాముడు భీముడు
దయచేసి విద్యార్థులారా ఒక్కసారి మీరు వెళ్ళి ఆ సినిమాలు చూస్తే సినిమాని ఎంత పకడ్బందీగా రాసుకునేవారు తీసుకునేవారు ఆ రోజు సినిమాకి ఈ రోజు సినిమాకి తేడా మీకు విద్యార్థులుగా మీరు గమనించేస్తారు. నాకే చెప్తాను నిజమేనండి అప్పుడు ఇలా చేశారు. ఎందుకంటే మా రాముడు భీముడు మేము బాలయ్యతో తీసినప్పుడు నేను మా డైరెక్టర్ మురళితో పోరాడాను. ఏమయ్యా రాముడు భీముడులో ఒకడు అమాయకుడు ఒకడు కుట్టేవాడు అన్న తీరులో అలవాటైపోయింది, సడన్ గా ఒకడు విజ్ఞాని అని పెడుతున్నావు నువ్వు, రిస్క్ అంటే ఏమనండి ఆ రిస్కే పండుతున్నావు చూద్దామని వెళ్ళాము దెబ్బతిన్నావాడు. వాళ్ళకి అదే కావాలి, ఒకడు అమాయకుడే కావాలి ఒకడు తన్నేవాడే కావాలి. చిరంజీవి గారు కూడా చేశాడు కదా తర్వాత అట్లాగే పడి. అలా ఆ రెండు పాత్రలు అలా ఉంటేనే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి ఒక వాస్తవాన్ని మిమ్మల్ని అందరినీ గమనించమని కోరుకుంటూ, డివి నరసరాజు గారు మీరు పుణ్యలోకాల్లోనే ఉండి ఉంటారు, మీకు శిరస్సు ఉంచి నమస్కరిస్తూ మీ కుమార్తె వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.